అదే సమయంలో మనం కూడా కొన్ని వాతావరణంలో పెనుమార్పులు వచ్చే విధంగా మనం కూడా చేసాం కాబట్టి ఇప్పుడు చూస్తామంటే ఎక్కడ చూసినా క్లౌడ్ బరస్టింగ్, అంటే ఆకాశంలో ఉండే మేఘాలు ఒకేసారి వర్షంగా మారిపోయి ఒకే ప్రాంతంలో కుంభవృష్టి వర్షం వచ్చే పరిస్థితి వస్తూ ఉంది. ఇవన్నీ వచ్చి మళ్ళా మనుషులు చేసే తప్పులు ఇప్పుడు ఇక్కడ చూసాం. ఎక్కడ చూసినా ఒక డ్రెయిన్ కూడా తవ్విన పాపాన పోలేదు, ఒక కాలువ తవ్విన పాపాన పోలేదు, ఇంకొక పక్క ఎక్కడ చూసినా తప్పుడు బిల్లులు వేసుకొని తినేసే పరిస్థితికి వచ్చారు. అన్ని పాపాలు, వీళ్ళు చేసిన పాపాలు మన పట్ల శాపాలుగా మారాయి. ఈరోజు మన అందరం కూడా ఇబ్బందుల్లో పడే పరిస్థితి వచ్చింది. నేను చాలాసార్లు మీకు ఒక మాట చెప్పాను, 5 సంవత్సరాల పరిపాలన ఒక దుర్మార్గమైన పరిపాలన. ఆ పరిపాలన యొక్క ఫలితాలు మీరు చూస్తే వ్యవస్థలో మొత్తం భ్రష్ట పట్టాయి. పనిచేసే వ్యక్తులు పనిచేయలేని పరిస్థితికి వచ్చారు. కడాని ఇవన్నిటి వల్ల ఇలాంటి విపత్తు వచ్చినప్పుడు నష్టపోయేది ప్రజలే నష్టపోయారు. అందుకని నాకు 10 రోజులు పట్టింది. మొదటి 2 రోజులు నేను అధికార యంత్రాంగాన్ని ముందుకు పోమన్నా పోయే పరిస్థితులు కూడా లేరు. అక్కడి నుంచి నేను అక్కడే ఉండి కడాన మీరు ఒకసారి చూస్తే బుడమేరులో దగ్గర దగ్గర 5 రోజులు రామానాయుడు అక్కడే ఉండి గండ్లు పూడ్చే పరిస్థితి వచ్చారు. ఆ గండ్లు పూడ్చారు కాబట్టి విజయవాడకు వచ్చే నీళ్లు ఆగే పరిస్థితి వచ్చింది. 2 మార్గాలు, ఒకటి సిటీలో ఉండే నీరు బయట పంపించాలి, పైన వచ్చే నీరు ఆపాలి. పైన నీరు ఆపాలంటే గండ్లన్నీ పూడ్చాలి, గండ్లు పూడ్చాలంటే వాతావరణం సహకరించలేదు, వర్షాలు పడ్డాయి, ఆ గట్టంతా కూడా ఎక్కడికక్కడ దిగబడే పరిస్థితి ఉంది. దాంట్లో మళ్ళా ఒక లారీయో ఒక ట్రాక్టరో తీసకపోతే, లేకుంటే ఒక బ్రొక్లైన్ తీసకపోతే అది కూడా కూరకుపోయే పరిస్థితి వచ్చింది. అయినా ఎక్కడికక్కడ మళ్ళీ దాన్ని లాక్కుంటూ మళ్ళీ పెద్ద పెద్ద బోల్డర్లు తీసుకొచ్చి ఓసారి ప్రవాహానికి అడ్డుగా కట్టాలంటే మట్టేస్తే కొట్టుకొని పోతుంది, ఇసుకేస్తే కొట్టుకొని పోతుంది. అలాంటప్పుడు దగ్గర దగ్గర 100 టన్నులు ఒక రాళ్ళు తీసుకొచ్చి పెద్ద పెద్ద బోల్డర్స్ తీసుకొచ్చి అక్కడ వేస్తే దానిపైన మళ్ళా మట్టేసి కన్సాలిడేట్ చేసి ఒక విధంగా చెప్పాలంటే ఒక యుద్ధమే చేసాం అక్కడ. కడాన ఆర్మీ వాళ్ళు చెప్పారు మా వల్ల కూడా కావలేదు, మేము చాలా టెక్నాలజీ చూసాం కానీ ఇలాంటి టెక్నాలజీ మా దగ్గర లేదని వాళ్ళ చేతులు ఎత్తేస్తే కాదని మన వాళ్ళు నిరూపించారు. దానికి మనస్ఫూర్తిగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని రామానాయుడు కూడా అభినందిస్తున్నా. అది జరిగిన తర్వాత మీరు చూస్తే ఏమాత్రం సిగ్గుపడకుండా ఒక రాజకీయ పార్టీ ఇంకా కూడా మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన మీరు చూశారు ఒక్కొక్క బోటు 50 టన్నుల వెయిట్ ఉండే బోట్ని, అది కూడా ఏదైతే ఎవరైనా బోట్ ఉంటే ఆ బోట్ని జాగ్రత్తగా పెట్టుకుంటాం, అలాంటిది 3 బోట్లు ఒకటిగా కట్టి 11,40,000 క్యూసిక్స్ ఆఫ్ వాటర్ నదిలో వస్తూ ఉంటే అప్పుడు ఇవి వదిలిపెట్టారు. ఇప్పుడు మాట్లాడుతున్నారు ఎట్టొచ్చాయో తెలియదని. ఈ 4 వచ్చి కౌంటర్ వెయిట్ అని కాలంకు కాలంకు మధ్య సపోర్టింగ్ కడతాం, అది కూడా 15 టన్నుల వెయిట్ ఉండే కౌంటర్ వెయిట్ని వచ్చి గుద్దాయి. ఆ హైట్కి వచ్చి గుద్దితే ఆ కౌంటర్ వెయిట్ రెండుగా విరిగిపోయే పరిస్థితికి వచ్చాయి 3 కాలమ్స్లో. అంటే మీరు ఊహించుకోవాలి, అదే కానీ కాలంని కానీ గుద్దుంటే ఈరోజు ప్రకాశం బ్యారేజీ మనం చూసేవాళ్ళం కాదు. అది కొట్టుకొని పోతే లంక గ్రామాలు ఏమవుతాయి, ఈ ప్రాంతం అంతా ఏమవుతుంది? కనీసం అలాంటి బాధ్యత లేకుండా చేసి ఆ రోజు ఇదే చేశారు. బాబాయిని చంపేసి గుండెపోటుగా చిత్రీకరించిన వాళ్ళు ఇప్పుడు బోట్లు వదిలిపెట్టి మాకు తెలియదనే పరిస్థితికి వచ్చారు. కనీసం ఓనర్స్ అనేవాళ్ళు ఆ బోట్లు క్లెయిమ్ చేయలేదు, వచ్చి కొట్టాయి. 3 రోజులు మనం మన పనుల్లో ఉన్నాం,
చూస్తే దానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కలర్స్ ఉన్నాయి. అయితే ఒక్కడు కూడా మాట్లాడకపోతే ఆ నెంబర్లు తీసుకొని వెరిఫై చేస్తే వీళ్ళంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫాలోయర్స్. అదే మరిగా ఇదే బోట్లు దొంగ ఇసుక వ్యాపారాన్ని చేయడానికి వినియోగించిన బోట్లు ఇవన్నీ. అంటే మనం గుర్తుపెట్టుకోవాలి, నేరాలు ఘోరాలు చేసే దుర్మార్గులు ప్రజా జీవితంలో ఉండి ప్రజల జీవితాలను అతలాకుతలం చేసే పరిస్థితికి వస్తున్నారు. నేను ఒక పక్క వరదలు వచ్చాయి, వరదల్ని ఏ విధంగా ఆదుకోవాలి, అక్కడికి పోతే భయంకరమైన పరిస్థితులు, ఒకరోజు కాదు, రెండు రోజులు కాదు, మూడు రోజులు కాదు, వరద తగ్గడం లేదు, ఏం చేయాలో తెలియని పరిస్థితి. కనీసం మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నాం, తిండి అందించలేకపోతున్నాం. బోట్లు పంపిస్తే ఎన్డీఆర్ఎఫ్ లాంటి సంస్థ ముందుకు సాగలేక ఆ వెలాసిటీ, ఆ ఫోర్స్ వల్ల వెనక్కి వచ్చే పరిస్థితి వస్తామని మేము కూడా కొట్టుకోబోతామని హెలికాప్టర్లు పెట్టాం. హెలికాప్టర్లో ఫుడ్ తీసిపోయిస్తే కొంత వేస్ట్ అవుతూ ఉంది, కొంతవరకే చేరుతూ ఉంది. డ్రోన్స్ పెట్టాం, ఎందుకంటే వీళ్ళంతా ఫుడ్ తీసకపోతే వీళ్ళు కూడా దిగలేక కొట్టుకోబోతామని భయంతో ఇసిరిసిరి వేయడం మొదలుపెట్టారు. దానివల్ల కూడా ఇబ్బందులు వచ్చాయి. అప్పుడు డ్రోన్లు పెట్టి ఇక్కడి నుంచి నేరుగా బిల్డింగ్ పైకి పంపించే పరిస్థితికి వచ్చాము.